తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. చాలామందికి కూడా ఎదగాలి అనేటువంటి ఆశ ఉంటుంది, అవునా? మన ఫిజికల్ లైఫ్లో కావచ్చు, స్పిరిచువల్ లైఫ్లో కావచ్చు, ఎలాగైనా కానీ, అవునా కదా? నేను నాన్నగారి యొక్క వాక్యాలు వింటూ ఉంటాను యూట్యూబ్, అంటే మామూలుగా ఇప్పుడు మనం రికార్డింగ్ చేసుకుంటాం కాబట్టి ఆ వాక్యాలు వింటూ ఉంటాను. రీసెంట్గా నేను ఒక వాక్యాన్ని విన్నాను అనమాట. దాంట్లో ఏమని చెప్పాడంటే, నాన్న ఒక ప్యూన్కి గనక ప్రమోషన్ వచ్చిందనుకోండి అంతటితో ఆగిపోతాడా? ఆగిపోడు. ఏమనుకుంటాడు? ఇంకొంచెం పెద్దది కావాలి, సీనియర్ కావాలి, జూనియర్ కావాలి, ఇంకొకటి 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 ఏమవ్వాలి, నాకు ప్రమోషన్స్ వస్తూనే ఉండాలి, అంటే నేను ఎదుగుతూనే ఉండాలి. ఆశ ఉండదు ఎవరికి కూడా? అయ్యా నాకు వద్దయ్యా ఎదుగుదల వద్దు నాకు, నేను టీచర్ని టీచర్ లాగానే ఉంటా, లెక్చరర్ అవ్వను అనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారా? లెక్చరర్ జాబ్ వచ్చిందంటే ఆ టీచర్ జాబ్ నడబడేసి వెళ్ళిపోతారు. ఎందుకని, ఈ లెక్చరర్లు అయితే కొంచెం మనకు ఆదాయం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అది చేయాలి. ఇంకా దాని నుంచి కనుక ఏమంటారు, మామూలుగా ప్రిన్సిపలే కదా కాలేజెస్కు కూడా, ఆ ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చిందనుకోండి, సార్ వద్దు సార్ నేను విద్యార్థులను బాగా బలంగా తయారు చేయాలి, చదువైన వాళ్ళని తయారు చేయాలని అనేవాళ్ళు ఉన్నారా? ఏం చేస్తారు చెప్పండి? ఎవడెట చేస్తే నాకెందుకు, నాకు ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చింది అయిపోయింది. అంటే దేనికోసం ఎదురు చూస్తారు? ఉన్నతమైనటువంటి స్థాయి కోసం ఎదురు చూడడం అనేది తప్పని నేను అనను. అంటే అయ్యా మేము పెద్ద స్థాయిలను కోరుకోకూడదు, కోరుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన స్థాయిలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం గడువునుగాక. ఎందుకని, మన దేవుడు ఉన్నతమైన వాడు కాబట్టి ఆయన పిల్లలు కూడా ఉన్నతంగానే ఉండాలి. హల్లెలూయా. అయితే ఎదగాలి అంటే నీవు ఒదగాలి. ఏమండాలి? నీవు ఎదగాలి అంటే ఒదగడం నేర్చుకోవాలి, నీవు ఎదగాలి అంటే తగ్గి ఉండడం నేర్చుకోవాలి. దేవుడు ఆయన శిష్యులతో మాట్లాడతాడు, 12 మంది శిష్యులతో మాట్లాడతాడు. ఎవరైనా మీలో ఒకడు అధికంగా ఉండాలి అనుకుంటే, యజమానిగా ఉండాలి అనుకుంటే, వాడు మిగతా వారందరికి కూడా ఏమై ఉండాలంట? ఏమై ఉండాలంట? చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి, ఏమై ఉండాలంట? దాసుడై ఉండాలంట. ఆమేన్. ఎలా ఉండాలి? దాసుడై ఉంటే వాడేమై ఉంటాడంట? ఆ వ్యక్తి యజమానుడై ఉంటాడంట. ఎవరైతే ఒదిగి ఉంటారో వాళ్ళు ఏమై ఉంటారంట? అధికమైన పొజిషన్స్లో ఉంటారంట. ఎవరైతే దేవుని ఎడల తన్ను తాను తగ్గించుకొని ఉంటాడో దేవుడేం చేస్తాడంట? వారిని పట్టి పైకి లేపుతాడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడంటే, ఛాన్సెస్ ఉన్నటువంటి వారిని, అంటే బాగా చదువుకున్న వారినే ధనవంతుని చేసేవాడు కాడు. అంటే చదువుకున్న వాళ్ళని చెయ్యడా అని నేను చెప్పను, ఆయన ఎవరినైనా చేయగలడు. అయితే మనకు బాగా అర్థం కావాలంటే, నేను బాగా చదువుకున్నాను కాబట్టి దేవుడు నన్ను అధికుని చేస్తాడు లేదా మంచి ధనవంతుని చేస్తాడంటే కాదు. ఆయన తలుచుకున్నాడంటే ఒక మాట ఉంటుంది, పెంట కుప్పల మీద ఉన్న వారిని కూడా ఆయన ఏం చేయగలడు? పైకి లేపగలడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక.